జననేతా జగనన్న గారికి మా నియోజకవర్గాన్ని దత్తు తీసుకుని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి మాట ఇస్తే మడం తప్పుడని ఒక పేరు ఉంది ఆయనకి. ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ క్యాండిడేట్ల నిర్ణయంలో కూడా మాట ఇచ్చారు కాబట్టి మడం తప్పకుండా ఒక బీసీకి ఒక ముస్లిం ఒక మైనారిటీకి ఒక ఎస్సీకి ఒక అంటే సరిపోయిన చల్లారెడ్డి కుమారుడు కూడా ఇవ్వటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడికి రావడం ఏమంటే నిన్న జగనన్నకు కూడా కృతజ్ఞతా వందనాలు చెప్పినాను. నాకు ప్రాణానికి ప్రాణంగా చూస్తూ ఉన్నాను. మనం మీరందరూ ఆశీర్వదించి గెలిపించారు మనం ఎమ్మెల్యే గారిని నాని సార్ గారిని. వారి హృదయం ఏ విధంగా ఉంటే చల్లగా ఉంది హృదయం. నేను దాదాపు ఒక సంవత్సరంగా వారితో మాది రిజర్వ్ కాన్స్టిట్యూన్ సార్ హాస్పిటల్స్ అన్నీ ఇంప్రూవ్ కాలేదు మాకు 50-bed హాస్పిటల్ ఇవ్వండి అని చెప్పినప్పుడు స్వయంగా సీఎం గారితో మాట్లాడి నేను కూడా సీఎం గారిని అప్రోచ్ అయినాను. మేము ఎన్ని మాట్లాడినా మంత్రి గారు ఇస్తేనే సీఎం గారితో నచ్చజెప్పి మా నియోజకవర్గానికి రెండు ఒకటి కార్వేట్ నగరం ఒకటి పెనుమూరికి 50-bed హాస్పిటల్ విత్ పోస్టులు అంటే పోస్టులు కూడా క్రియేట్ చేసి 60 పోస్టుల వరకు ఇవ్వడం దానికి కృతజ్ఞత చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మన సార్ దగ్గరికి రావడం జరిగింది. వీరికి ఎప్పుడు కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు. జగనన్న హృదయంలో శాశ్వతంగా ఉన్నారు కాబట్టి వీరున్నంత వరకు కూడా మీరు ఆశీర్వదించాల్సిందిగా మేము కోరుకుంటూ వారికి ఎప్పుడు ఎల్లకాలం కూడా ఇదే అభిమానం మీరు చూపించాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.